ఈ నెల 20వ తేదీ అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో పవిత్రమైన ఈరోజు మీరు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు తినకూడదు. అలాగే ఈ పదార్థాన్ని మాత్రం ఉపవాసం ఉన్నా కూడా తప్పక తింటే మాత్రం అనంత కోటి పుణ్య ఫలితం. మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ కూర తినకుండా ఈ ఒక్కటి మాత్రం తినండి. మరియు దరిద్రాన్ని కలిగించే ఆ కూర ఏమిటో, అలాగే అత్యంత మహాపుణ్యాన్ని కలిగించే తప్పక తినవలసిన ఆ పదార్థం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమించే రాజు ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉండడంతో దారిద్ర్య బాధలతో బాధపడుతున్న వారు విష్ణు సాన్నిధ్యాన్ని కోరేవారు. ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని తప్పక ఆరాధించాలి. తొలి ఏకాదశి వ్రతాన్ని అసలు ఏ విధంగా ఆచరించాలి, ఉపవాస దీక్షను ఏ విధంగా పాటించాలి, అలాగే మనం ఏమీ తినకుండా ఉండలేని వారు ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా ఏం పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తొలి ఏకాదశి వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను ఆరంభించాలనుకునేవారు దశమ రోజు రాత్రి నుంచే ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఉపవాస దీక్ష చేసినా చేయకపోయినా ఎవరైనా సరే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలను తేర్చుకొని ఆ తర్వాత తలస్నానాన్ని చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుడి యొక్క పటానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. తొలి ఏకాదశి అంటే ప్రత్యేక పర్వదినం కాబట్టి విష్ణుమూర్తిని పూజించక ముందు పసుపు గణపతిని పూజించాలి. ఒక పసుపు గణపతిని చేసి అందులో వినాయకుణ్ణి ఆవాహన చేసి ముందుగా ఆయనకు పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని తులసి మాలతో అలంకరించాలి. విష్ణుమూర్తికి ఈ తొలి ఏకాదశి రోజున తులసితో పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ముఖ్యంగా ఈరోజు పేలపిండిని శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఇలా పేలపిండిని నైవేద్యంగా పెడితే ఆ లక్ష్మీనారాయణుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. అలాగే గోధుమలతో చేసిన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం మరియు భాగవతంలోని శ్లోకాలను పారాయణం చేయడం ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. మంత్రాలు రానివారు ఓం నమో నారాయణయ్య, ఓం నమో భగవతే వాసుదేవయ్య అని స్మరించుకున్నా సరిపోతుంది. కనీసం ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఈ నామాన్ని స్మరించినా చాలు. ఆయన కృపకు మీరు పాత్రులు అయినట్లే. అయితే మనం విష్ణుమూర్తిని తులసి మాలతో పూజిస్తున్నాం కదా అని పక్కనే ఉన్న పసుపు గణపతికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసిని సమర్పించకూడదు. కేవలం వినాయక చవితి రోజు మాత్రమే తులసితో వినాయకుణ్ణి ఆరాధించవచ్చు. ఇక మిగిలిన రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను తులసి పాత్రని వినాయకునికి సమర్పించరాదు. అలాగే పూజ పూర్తయిన తరువాత హారతి ఇచ్చి పూజని ముగించాలి. అలాగే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష రోజు కొంతమంది చాలా కఠినంగా చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ఆరోగ్యం బాగాలేక ఓపిక లేక ఉపవాసం చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు పాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకుని ఉపవాస దీక్షను చేయవచ్చు. అలా కూడా ఉండలేము అనుకునేవారు ఒక్క పూట భోజనాన్ని చేసి రాత్రి పాలు పండ్లు తీసుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేస్తే ఎంతో ఫలితం వస్తుంది కాబట్టి చేయగలిగిన వారు రాత్రంతా మేల్కొని విష్ణు పారాయణ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఉపవాస దీక్షను చేసేవారు తొలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం మరలా విష్ణుమూర్తికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి వీలైతే ఆలయ దర్శనం చేసుకుని పండితులకి స్వయం పాకం ఇచ్చి ఆ తర్వాత భోజనాన్ని చేయాలి.
అలాగే ద్వాదశ రోజున సాయంత్రం అల్పాహారం తీసుకోవడంతో తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ముగుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ వారికి లభిస్తుంది. ఇక ఈరోజు చాలామంది కఠిన ఉపవాసాలు చేస్తారు, అంటే మంచినీరు కూడా త్రాగకుండా చేస్తారు. కానీ అలా చేయటం మంచిది కాదు. మంచినీరు, పచ్చిపాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకుని ఉపవాసం చేయడం మంచిది. కేవలం అన్నం మరియు వండిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే చాలు. ఇక ఎంతో పవిత్రమైన, మహిమాన్వితమైన ఈరోజు పొరపాటున కూడా మాంసం కూర అస్సలు తినకూడదు. ఈరోజు ఉపవాసం ఉండడం ఎంతో పుణ్యం. ఉపవాసం లేని వారు పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. ఈరోజు పొరపాటున మాంసాహారం తింటే అది 7 జన్మల దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈరోజు మద్యం మాంసాహారం తింటే సకల దేవతల శాపానికి కారకులవుతారు. అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువుకి పేలాల పిండి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రతి ఒక్కరూ తినాలి. ఉపవాసం ఉన్నా కూడా తినాలి. ఈరోజు ఇలా పేలాల పిండి తింటే 1 కోటి జన్మల ఫలితం. అంతేకాదు, అన్ని వ్యాధుల్ని తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది. కాబట్టి ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదు. అలాగే పేలాల పిండిని మాత్రం ప్రతి ఒక్కరూ తినాలి. అలాగే తొలి ఏకాదశి రోజు గోపూజ చేస్తే సమస్త కోరికలు తీరిపోతాయి. ఇక మనం ఈ ఉపవాస దీక్షలు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఉపవాసం అంటే దేవుడికి మన మనస్సుని దగ్గరగా ఉంచడం అని అర్థం. అంతేకాని ఉపవాసం ఉండి వేరే విషయాలపై మనస్సు లగ్నం చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే జాగరణ చెయ్యాలి కదా అని రాత్రి సినిమాలు చూస్తూ ఉంటే జాగరణ ఫలితం మీకు లభించదు. కాబట్టి చేయగలిగితే ఉపవాస దీక్ష చేయండి. లేకపోతే విష్ణుమూర్తిని మనసారా వేడుకున్నా మనపై, మన కుటుంబంపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. జాగరణ చేసేవారు విష్ణుమూర్తికి సంబంధించి కథలు వినడం లేదా చదవడం, పురాణ పఠనం చేస్తూ జాగరణ చేయాలి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర బాధలు పోగొట్టుకుని విష్ణు సాన్నిహిత్యాన్ని పొందండి. కాబట్టి తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆరాధించి దారిద్ర బాధలను పోగొట్టుకుని విష్ణు సాన్నిహిత్యాన్ని పొందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ జూలై 20వ తేదీన వచ్చేటటువంటి ఈ తొలి ఏకాదశి రోజున మేము చెప్పిన విధంగా అస్సలు మాంసాహారాన్ని భుజించకండి. ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకున్నా సరే కూడాను, ఉపవాసం లేకపోయినా సరే మీరు తినే పదార్థాల్లో మాంసాహారాన్ని అస్సలు చేర్చుకోకూడదు. ఉపవాసం వీలైనంత వరకు ఉండండి. మేము ఉండలేము, మాకు అంత ఓపిక లేదు అనుకునేవారు మాత్రం చింతించకండి. మీరు ఒక పూట భోజనం చేయవచ్చు. సాయంత్రం పూట పండ్లు, పాలు త్రాగవచ్చు. అలాగే ఉపవాసం ఉన్నా సరే కూడాను పేలాల పిండి ఖచ్చితంగా తినాలి. ఉపవాసం ఉన్నా లేకున్నా పేలాల పిండిని ఖచ్చితంగా తినండి. ఎందుకంటే ఇది మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆ విష్ణువుకి ఎంతో ఇష్టమైన వంటకం. ఈరోజు ఈ పేలాల పిండిని తప్పకుండా తినాలి. అలాగే ఆలయాల్లో కూడా ఈ పేలాల పిండిని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మేము చెప్పిన విధంగా మీరు తినకూడని కూర ఏమిటంటే కనుక మాంసాహారం. మాంసాహారం అస్సలు భుజించకండి. కానీ తప్పకుండా తినవలసిన పదార్థం ఏమిటంటే పేలాల పిండి. ఈ పేలాల పిండిలో బెల్లం, యాలకుల పొడిని వేసుకొని పిండిలాగా తయారు చేస్తారు. ఈ పిండిని ఖచ్చితంగా ఈరోజు మీరు భుజించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చెప్పిన విధంగా చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఆ విష్ణువు యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.